నియోజకవర్గంలో మాచర్ల సిహెచ్సి హాస్పిటల్ మన 30 బెడ్డెడ్ హాస్పిటల్ 50 బెడ్డెడ్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసుకున్న కార్యక్రమం సుమారు 3 కోట్ల రూపాయల తో చేపట్టిన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మంత్రి వర్యులకు మన శాసనసభ సభాధ్యక్షుల గారికి ఎంపీ గారికి అందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం సో ప్రజలందరూ కూడా గమనించాలి ఒక మంచి హాస్పిటల్ అప్గ్రేడ్ చేశాము మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి డెంటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి గతంలో ఒక 3 4 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిన డెలివరీస్ చూస్తే ఒక 10 20 డెలివరీస్ అయ్యేవి అటువంటిది ఇప్పుడు 2019 నుంచి చూస్తే సుమారు 150 డెలివరీస్ అవుతున్నాయి మాచల్ నియోజకవర్గ ఈ హాస్పిటల్ లో అంటే ఇక్కడ అన్ని డెలివరీస్ కారణం ఏంటంటే ఫెసిలిటీస్ మనం డెవలప్ చేయటం ఎక్కడ స్పెషలిస్ట్ పోస్ట్ ఖాళీ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి వాటిని ఫిల్ అప్ చేయటం ఇక్కడ చూస్తే సుమారు 10 12 మంది స్పెషలిస్టులు ఉన్నారు ఒక మాచర్లో అంటే అంటే ఇన్ని ఫెసిలిటీస్ ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళటం అక్కడ అనవసరంగా ఈ డెలివరీస్ కోసం డబ్బులు వెచ్చించి మళ్ళీ మనం మనకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మనకి డిబిటీ స్కీమ్ ద్వారా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు గాని అందరూ మనకి ఒక ఆర్థిక చేయుతన దేవటం జరుగుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఆ డబ్బులన్నీ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి డెలివరీకి వెళ్ళి అక్కడ మన దారదత్త చేయటం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనకి జరుగుతున్న మేలు కన్నా చెడుకు జరుగుతుంది సో ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ చూస్తే చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంకరేజ్ చేయకుండా అక్కడికి వెళ్ళకుండా అంటే మన దగ్గర అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను సో మన హాస్పిటల్స్ కి రండి ఇక్కడే డెలివరీస్ కి తీసుకొని రండి ఇక్కడ ఉన్న వందరూ కూడా ఎవరైతే హెల్త్ స్టాఫ్ ఉన్నారో ముఖ్యంగా ఏఎన్ఎంస్ గానీ ఎంఎల్హెచ్పిస్ గానీ అలాగే పిహెచ్సి సిబ్బంది సో ముఖ్యంగా రంగారావు గారు డిసిహెచ్ఎస్ గారు మన సిహెచ్సికి పిహెచ్సికి మధ్యలో అనుసంధానం ఆ సమన్వయం అన్నది మీరు బాగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఎక్కడ కూడా మాక్సిమం కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళందరికీ కూడా మనకు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి వాటి ద్వారా ముందే ప్రెగ్నెంట్ ఉమెన్ అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా డెలివరీస్ కోసం ఇక్కడికే తీసుకురావాలి ఈ 150 200 300 ఆ విధంగా వెళ్ళటానికి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా మీరు సమకూర్చుకోవాలని కోరుకుంటూ ఇది ఒక్కటే కాదు పిడుగురాల్లో మెడికల్ కాలేజ్ ఉంది సుమారు ఒక 7 హాస్పిటల్స్ నాపాటు ద్వారా మనం ఇలాంటివి మన పల్నాడు జిల్లాలో చేసుకుంటున్నాం నాడు నేడు ద్వారా ఒక 35 కోట్లతో చేసుకుంటున్నాం ఇలా వైద్య రంగంలో ఎన్నో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిన మన ఆల్రెడీ శ్రీకారం చుట్టి వాటి ఫలాలు కూడా మనం చూస్తున్నాం సో అటువంటి ఒక మంచి ఫెసిలిటీస్ అందించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఇంత చక్కగా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు చేయించి ఈరోజు ఈ 3 కోట్ల వ్యయంతో చేసిన ఈ 30 బెడ్డెడ్ హాస్పిటల్ 50 బెడ్డెడ్ అప్గ్రేడ్ చేసిన కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళిన మన సభాధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ